तारीख ओम प्रताप अने युवक मुफ्त संवस वृत्ति ड्रैवर ऐ पे मदनपल्ली स्वग्रह की चंदनवा इवे नाग तारीख वे तन इंट्लो मरण जी इवे ऐद तारीख वे वो फैमिल मेबर्स मन तो वाले अत अन्नी लास्ट रईट्स अंत कंप्लीट बेरियल चयन जी नेपथ्य मन की इरवे आर तारीख नीचे कोई सोशल मीडिया पोस्ट फ्रम सर्टन क्वार्टर्स अभी सर्क्युलेट आव जी दाटो वाली आरोप युवक एवरो हरासमेंट वाल तरवा इतना एदो सोशल मीडिया पोस्टिंग आ सोशल मीडिया पोस्टिंग काबट्टी అతన్ని కొందరు హరాస్మెంట్ చేస్తారు ఆ హరాస్మెంట్ వల్ల అతను చనిపోయాడు అనే విధంగా వచ్చేసి కొన్ని ఆరోపణలు వచ్చేసి మనకి నేటిచ్చాయి సో అలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే మేము ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా మేము కలిసి ఏం జరిగింది అనేది వచ్చేసి విషయాలంతా కూడా నిర్ధారణ చేయడం జరిగింది అప్పుడు మనతో పాటు వచ్చేసి మీడియా మిత్రులందరూ కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా మాట్లాడడం జరిగింది అప్పుడు వాళ్ళు మనకి ఏమి తెలియజేశారంటే తన కుమారుడు వచ్చేసి మరణంలో వాళ్ళకి ఎటువంటి అనుమానాలు ఏమీ లేవు తర్వాత ఎవరు కూడా వాళ్ళని బెదిరించడం అనేది గాని ఎక్కడ కూడా జరగలేదు అనే విధంగా వాళ్ళు అందరికీ కూడా చెప్పడం జరిగింది పోలీస్ వారికి చెప్పారు తర్వాత మీడియా మిత్రులకు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ విషయంలో వచ్చేసి మనకి అలిగేషన్స్ కొన్ని వస్తున్నాయి కాబట్టి మేమే వాళ్ళు పేరెంట్స్ వచ్చేసి పోలీసుకి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు విల్లింగ్ గా లేరు ఆయన కూడా మేము లోకల్ విఆర్ఓ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ తీసుకొని డెత్ కాస్ నాట్ నోన్ 124 సిఆర్పిసి అంటారు దాని కింద వచ్చేసి మేము కేసు ఒకటి నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చూసేటప్పుడు మేము ఈ లోకల్ పోలీస్ కి కేసుని ఇవ్వకుండా మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఇన రవి మనోహరాచారికి వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మేము ఆయన్ని నియమించి ఇన్వెస్టిగేషన్ కూడా మేము మొదలు పెట్టడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఒక భాగంగాని ఈ రోజు ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత ఈ సభ పరిశీలన అంతా కూడా మనం ఈ రోజు మేము చేస్తాము అది కూడా విత్ ప్రాపర్ యాస్పర్ లీగల్ ప్రాసెస్ ప్రకారం వచ్చేసి అండర్ వీడియోగ్రఫీ తర్వాత ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో వచ్చేసి మేము నిర్వహించడం అనేది జరిగింది సో ఈ కేసులో వచ్చేసి మేము పోలీస్ చాలా ప్రొయాక్టివ్ గా చాలా ఫైర్ గా వచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్ గా మేము దర్యాప్తు అంతా కూడా మేము చేస్తున్నాము సో ఈ విషయంలో వచ్చేసి మనకి ఈ సోషల్ మీడియా పోస్ట్ అని వచ్చేటప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇతను చనిపోవడానికి ఒక వారం 10 రోజులకు ముందు ఇతను తాగిన మత్తులో ఉన్నప్పుడు ఎవరో అతను వచ్చి కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడినట్టు దాన్ని ఎవరో వచ్చేసి దాన్ని క్యాప్చర్ చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసినట్టు సర్క్యులేట్ చేసినట్టు కూడా మాకు నోటీస్ వచ్చింది కానీ అతను అప్లోడ్ చేయలేదు వేరే ఎవరో చేసినట్టు ఉన్నారు సో అది ఎవరు దాన్ని ఆ వీడియో తీసిన వారు ఎవరు తర్వాత దాన్ని వచ్చేసి సర్క్యులేట్ చేసిన వారు ఎవరు షేర్ చేసిన వాళ్ళు ఎవరు అనేది అంతా కూడా మేము టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా మేము చేసుకుంటున్నాము సో ఈ నేపథ్యంలో ఏమైపోయిందంటే కొందరు కొన్ని వర్గాలు ఈ సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే లెటర్స్ రాయడం ద్వారా కానీ తర్వాత ఈ ప్రెస్ మీట్ ద్వారా కానీ కొందరు వచ్చేసి లేనిపోని అలిగేషన్స్ అంతా కూడా పెట్టడం జరుగుతుంది ఇదంతా కూడా మేము చాలా దీర్ఘంగా వచ్చేసి మేము ఖండించడం జరుగుతుంది దీంట్లో కూడా చూసేటప్పుడు మనకి మన గౌరవనీయులు ఆనరబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు తర్వాత ఆనరబుల్ ఎమ్మెల్సీ లోకేష్ గారు తర్వాత ఇంకా కొందరు సీనియర్ లీడర్స్ లైక్ వల్ల రామయ్య గారు ఇలాంటి వారు కూడా ఈ విషయంలో ఈ విధంగా స్పందించడం జరిగింది సో ఇది చాలా దురదృష్టకరంగా మేము గుర్తిస్తున్నాము సో ఈ విషయంలో వచ్చేసి ఎవరైనా అలిగేషన్స్ పెట్టేవారందరికీ కూడా మేము ఒక నేను కోరుకున్న విషయం ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నట్టు అయితే మేము ఆల్రెడీ దర్యాప్తు అంతా చేస్తున్నాము మా దగ్గర ఆధారాలంతా కూడా మీరు సమర్పించాలని మేము కోరుకుంటున్నాము తర్వాత ఇలా ఆధారాలు వీళ్ళ దగ్గర ఉన్నట్టు అయితే మేము తప్పనిసరిగా దాన్ని పరిగణలోకి తీసుకుని తప్పకుండా దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇలాంటి అలిగేషన్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా మేము దర్యాప్తుకి కోఆపరేట్ చేయమని చెప్పి నోటీస్ జారీ చేయడం కూడా జరుగుతుంది సో అది మాత్రం కాకుండా ఇప్పుడు ఎవరు వచ్చేసి వైల్డ్ అలిగేషన్స్ పెడుతున్నారు ఎవరు వచ్చేసి తప్పుడు ప్రచారం పెడుతున్నారు వాళ్ళందరినీ కూడా మేము గుర్తించడం జరుగుతుంది వాళ్ళందరి మీద కూడా మన చట్టపరిలో కూడా మేము చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ ఓం ప్రతాప్ గారు ఇల్లు కూడా విజిట్ చేస్తాము వాళ్ళ పేరెంట్స్ తర్వాత రిలేటివ్స్ అందరితో కూడా మేము మాట్లాడాము
వాళ్ళందరికీ కూడా మేము మా సింపతి ఇదంతా కూడా మేము తెలియజేయడం కూడా జరిగింది।